చాలా సంతోషం. అనంతపురం నుంచి ఇచ్చాపురం దాకా మంచు తెరలను చీల్చుకుంటూ జయ హో బీసీ అంటూ జై జగన్ అంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి బీసీ సోదరులు యావన్ మందికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి మన ఆత్మాభిమానం మన ఆత్మ గౌరవం మనందరికీ ఒక గర్వకారణమైనటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సందర్భంగా బీసీల తరపున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. వేదిక మీద ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి పెద్దలు, వేదిక ముందు ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి బీసీ సహోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నాకంటే ముందు అనేకమైనటువంటి విషయాలు పెద్దలందరూ కూడా మాట్లాడారు. 2 నిమిషాల సమయం తీసుకొని బీసీల కోసం మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఈ యజ్ఞం గురించి 2 విషయాలు మీతో పంచుకోవాలని ఇక్కడికి రావడం జరిగింది. మిత్రులారా, గతంలో చూస్తే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి తోలు తీస్తామని, తొక్క తీస్తామని, ఫినిష్ చేస్తామని, మరి అలాగనే ఎస్సీ ఎస్టీలలో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా అని జడ్జీలు బీసీలు జడ్జీలుగా పరికరాలని మాట్లాడినటువంటి రోజుల నుంచి చూస్తే ఈరోజు హక్కును చేర్చుకొని పక్కన కూర్చోబెట్టుకొని సుమారుగా 88,000 మందికి వివిధ హోదాల్లో ఉన్నటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి రాజ్యాధికారంలో అధికారం ఇచ్చినటువంటి ఒక గొప్ప మనసున్న ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని సందర్భంగా మీకందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంలో అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఒక మాట మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. స్వతంత్ర భారతదేశంలో నా జనులు ఆత్మవిశ్వాసంతో అధికార పీఠం అధిరోహించాలని, పాలితులుగానే కాకుండా పాలకులుగా ఎదగాలని ఆశిస్తున్నానన్నటువంటి ఆ మాట ఈరోజు మన ముఖ్యమంత్రి నిజం చేస్తా ఉన్నారు. మరి అలాగనే చూసుకుంటే అనేక విషయాలు మాట్లాడుతూ ఒక్క విషయం మీ అందరికీ చెప్పాలా. గతంలో అంటరానితనం గురించి మనం చాలా విరివిగా చెప్పుకునేవాళ్ళం. ఊరికి దూరంగా, ఉద్యోగాలకు దూరంగా, అభివృద్ధికి దూరంగా, విద్యకు దూరంగా, అవకాశాలకు దూరంగా అంటరానితనం గురించి మనం మాట్లాడేవాళ్ళం. మరి ఇప్పుడు చూస్తే అంటరానితనం అయితే నా ఉద్దేశంలో రూపం మారిందే తప్ప రూపం మాపలేదని నేనైతే భావిస్తా ఉన్నాను. పేదవాడికి ఇప్పటికీ కూడా అవకాశాలకు దూరంగా ఉన్నారు, విద్యకు దూరంగా ఉన్నారు, వైద్యానికి దూరంగా ఉన్నారు, ఉద్యోగాలకు దూరంగా ఉన్నారు. మరి ఈ వ్యవస్థను మార్చాలని మన ముఖ్యమంత్రి కలలు కని ఒక యజ్ఞాన్ని మొదలుపెట్టారని నేనైతే భావిస్తా ఉన్నాను. దానికోసమనే నాడు నేడు కింద పెచ్చులూడిపోయినటువంటి పాఠశాలలు నేల కింద కూర్చొని విద్యాబుద్ధులు నేర్చుకునేటటువంటి పరిస్థితుల నుంచి, ఆరు బయట మలమూత్ర విసర్జన నుంచి ఈరోజు అత్యాధునికమైనటువంటి కార్పొరేట్ స్కూలుగా నాడు నేడు కింద మార్చి ప్రతి పేదవాడికి బ్రహ్మాండమైనటువంటి విద్యని అందుబాటులోకి తీసుకొని వచ్చారు. మరి అలాగనే చూసుకుంటే నాడు నేడు కింద వైద్యాలయాల్ని, హాస్పిటల్ని బాగు చేసి కార్పొరేట్ వైద్యాన్ని పేదలకి అందుబాటులోకి తీసుకొని వచ్చారు. గతంలో చూస్తే ప్రభుత్వ కార్యాలయాల వద్ద, ప్రభుత్వ అధికారుల వద్ద మోకరిల్లి మాకు సహాయం చేయండి అని అడిగేటటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ప్రజల వద్దకే పాలన కింద సచివాలయాలు తీసుకొని వచ్చినటువంటి ఒక గొప్ప ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రిని సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. ఏ రోజైతే మనం జయ హో బీసీ సభను పెడతా ఉన్నామో, ఏ రోజైతే మనం బీసీలకు చేసిన మంచి గురించి మాట్లాడాలని అనుకుంటా ఉన్నామో, ప్రతిపక్ష నాయకులు మీడియా ముందుకు రావడం, ప్రతిపక్ష నాయకుడు మీడియా ముందుకు వచ్చి ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు, మేము ఇస్త్రీపేటలు వచ్చాం, మేము కత్తిరిపేటలు ఇచ్చాం, మరి మీరేమిచ్చారు అని. నీ అయ్యా, మీకు ఒక మాట చెప్తా ఉన్నాను, మీరిచ్చిన ఇస్త్రీపేటల వల్ల మా జీవితాలు మారడం లేదు,
మీరిచ్చిన కత్తెర పెట్టెల వల్ల మా జీవితాలు మారడం లేదు, మీరిచ్చిన వాషింగ్ మెషిన్ వల్ల మా జీవితం మారడం లేదు. మా జీవితాలు ఈరోజు చూడండి, మా జగన్మోహన్ రెడ్డి గారు మా పిల్లలకు విద్యాకానికి ఇచ్చి గౌరవంగా స్కూళ్ళకు పంపిస్తా ఉన్నారు, మా పిల్లలకు అమ్మఒడిచ్చి గౌరవంగా విద్యా బుద్ధి నేర్పిస్తా ఉన్నారు, మా పిల్లలకి విద్యా వసతి దేవునిచ్చి ఉన్నత చదువులు చదివిస్తా ఉన్నారు, మా పిల్లలకి జగనన్న విదేశీ విద్యనిచ్చి విదేశాలకు పంపిస్తా ఉన్నారు. మరి అలాగనే లక్షలాది కోట్లు అమ్మలకి అప్పులు తీరుస్తా ఉన్నారు. మరి అలాగనే వేలాది కోట్లు ఇచ్చి ప్రతి అక్కకి ఆర్థిక ఆసరా ఇస్తా ఉన్నారు. ప్రతి అవ్వతాతకి 1వ తేదీ వస్తే సూర్యుడు ఉదయించక ముందు, కోడి కోయక ముందు ఇంటి తలుపు తట్టి చేతిలో పెంచిన పెన్షన్ పెట్టి ప్రతి అవ్వతాతల ముఖంలో కూడా ఆనందాన్ని చూస్తా ఉన్నాడు. దీనివల్ల ఈరోజు మా బ్రతుకు బాగుపడతా ఉంది, దీనివల్ల ఈరోజు మా కుటుంబం బాగుపడతా ఉంది. అందుకే నేనంటా ఉన్నాను, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి బీసీ కూడా చేయి కలపాలని, సమైక్యంగా తయారవ్వాలని, సమిష్టిగా తయారవ్వాలని, వాడ వాడలా చేరాలని, ఊరు కూడా చేరాలని, మళ్ళీ 2024లో 175 స్థానాలకు గాను 175 స్థానాలు గెలిచేట్టుగా ఏదైతే మనకి గొప్ప అవకాశాలు ఇచ్చారో, ఏదైతే కొన్ని సామాజిక వర్గాలను కాదని మనల్ని హక్కులు చేర్చుకున్నారో దానికి కృతజ్ఞతగా మళ్ళీ మన నాయకుణ్ణి, మన ఆత్మగౌరవాన్ని, మన గర్వాన్ని మనం ముఖ్యమంత్రిగా చేయడానికి మన అందరం కూడా ఒక్కసారి పిడికిలు బిగించి జై హో బీసీ, జై హో బీసీ, జై జగన్, జై జై జగన్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.